హాయ్, నేను సతీష్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ చుట్టూ ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. నేను నిన్న రివ్యూలో కూడా చెప్పినట్టుగా, స్పెషల్ వీడియోలో కూడా చెప్పినట్టుగా, ఎవిక్షన్ పాస్ అర్జున్ చేతిలో ఉన్నా దానికి మరికొన్ని ట్విస్ట్లు, ఇంకొన్ని టాస్క్లు పెట్టి బిగ్ బాస్ అయితే దాని చుట్టూ ఆట ఆడిస్తాడు, వీళ్ళతో ఆడుకుంటాడంటే, అలాగే ఆయన ఫిజికల్ టాస్క్లు ఆడిస్తూ ఉంటే వీళ్ళు ఆ టాస్క్లతో పాటు మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారు. చాలా స్ట్రాటజీలు కూడా ఉన్నాయి. అర్జున్ ఎన్ని రకాల స్ట్రాటజీలు వేశాడు, ఎంత తెలివిగా దాన్ని వదిలించుకునే దానికి ప్రయత్నం చేశాడు అనేది కూడా చెబుతా. ఎందుకంటే ఆయన నోటితో కూడా ఆయన ఒక మాట చెబుతాడు. అలాగే దాన్ని ఉన్నంతసేపు ఎట్టంటే గుండెల మీద బరువులో ఫీల్ అయ్యాడు. ఆ బరువు ఎంత వేగంగా వదిలించుకుందాం అన్నట్టుగా ఆయన మాటల్లో కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అట్లాగే అక్కడ కొన్ని స్ట్రాటజీస్ కూడా అప్లై చేశాడు అని నాకు అనిపిస్తుంది. అదేంటి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా అనలైజ్ చేస్తా. అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి. అయితే ఇక్కడ ఎవిక్షన్ పాస్ నిన్న టాస్క్లో అర్జున్ గెలుచుకున్నాడు చెప్పాను కదా, కాకపోతే అది టెంపరీనే, ఆయన దగ్గర ఉండదు. ఆ పాస్ను అర్జున్ నిలబెట్టుకోవాలంటే, కాపాడుకోవాలంటే, సొంతం చేసుకోవాలంటే మిగతా టాప్ ఫైవ్లో నిలబడిన వాళ్ళతో టాస్క్లు ఆడాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు నిన్న 1 to 10లో టాప్ ఫైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. సో వాళ్ళతో పోరాడి ఫైట్ చేసి ఒక్కొక్క రౌండ్లో అది నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. దీనికోసం కొన్ని టాస్క్లు నెక్స్ట్ 1, 2, 3 అట్ట కొన్ని టాస్క్లు అయితే పెడతాడు. సో ఇప్పుడు ఆ టాప్ ఫైవ్లో ఉండేవారు ఎవరెవరు, పైగా మళ్ళీంది అందులో ఒక్కొక్క టాస్క్ తనతో ఆడేందుకు ఒక్కొక్క కంటెస్టెంట్ను ఈయనే ఎంపిక చేసుకునే అవకాశం కూడా బిగ్ బాస్ అర్జున్కే ఇచ్చాడు. ఆ టాస్క్లో అర్జున్ ఓడిపోతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఓడిపోయిన వాళ్ళు రేస్ గురించి తప్పుకోవాలి. అలాగే దీనికి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే షేక్ బేబీ షేక్ అని ఒక టాస్క్ ఇచ్చాడు. దీనికి సంచాలకుడేమో అమర్. అయితే ఈ టాస్క్ని ఆడేందుకు పోటీదారికి ఎవరినంటే అర్జున్ ప్రిన్స్ యవర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ రీజన్ కూడా ఏం చెబుతాడంటే, అర్జును టాస్క్లు ఎన్ని ఉంటాయో తెలియదు కాబట్టి నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ప్రిన్స్ని అయితే ఆయన ఎంచుకున్నాడు. ఓకే, అంటే అర్జున్ చెప్పిన దాన్ని బట్టి ఏంటి, టాప్ ఫైవ్లో నిన్న ఎవరు ఉన్నారు, ఫస్ట్లో శివాజీ, తర్వాత 2 ప్రిన్స్, తర్వాత 3 పల్లవి ప్రశాంత్, 4th ప్రియాంక శోభ, వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళలోనే ప్రిన్స్కి అయితే ఫస్ట్ అవకాశం ఇవ్వాలని ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. శోభ ప్రియాంక యాడర్ ఉంది కనుక. అయితే ఈ టాస్క్ ఏంటి, ఒక రౌండు బల్ల లాంటిది కిందన కదులుతూ ఉంటుంది, అటు ఇటు అటు షేక్ అవుతూ ఉంటుంది, అదే షేక్ బేబీ షేక్ అవుతూ ఉంటుంది. దానిపైన 5 స్టాండ్ లాంటివి పెట్టి ఉంటే, అలా పైన ప్లేట్ లెక్క ఉంటే దాని మీద లైట్ వెయిట్ ఈ బాస్కెట్ బాల్స్ లాంటివి పెట్టాలి. అవి ఆ బాల్ని ఒక్కొక్కటి తెచ్చి కదులుతున్న ఆ బేస్ పైకి వెక్కి ఆ స్టాండ్ పైన బాల్ పెట్టాలి. వీళ్ళ ఆ రౌండ్ చక్రం పైకి ఎక్కి దిగేటప్పుడు అది అటు ఇటు అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ బాల్స్ పడిపోకుండా ఉండాలి, అది టాస్క్. అలా అన్ని బాల్స్ పడిపోకుండా ఎవరైతే ఫస్ట్ పెట్టేసి, అంటే 9 బాల్స్ ఇచ్చాడు, 5 బాల్స్ ఎవరైతే ఫస్ట్ పెట్టేస్తారో ఆ తర్వాత గంట మోగించాలి, వాళ్ళు గెలుస్తారు. ఇది టాస్క్. గంట మోగించే వరకు ఖచ్చితంగా బాల్స్ పడిపోకుండా స్టాండ్ పైన ఉంచుకోవాలి, కాపాడుకోవాలి. ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ ఒకే బాస్కెట్ని పెట్టి దానిలో 9 బాల్స్ను మాత్రమే పెట్టాడంటే, ఎవరైతే ముందుగా పెడతారో 5 బాల్స్ వాళ్ళవే నిండితే, మిగతా వారికి 4 బాల్స్ ఇవ్వంటే వాళ్ళైతే టాస్క్ నుంచి తప్పుకునే అవుట్ అయిపోయింది. ఇంకొక రూల్ ఏంటి, బాల్ ఇటు అది షేక్ అయ్యేటప్పుడు పడిపోతూ ఉంటుంది, పడిపోయేటప్పుడు ఏంటంటే దాన్ని ఆడుతున్న ఎదురు ఎవరైతే కంటెస్ట్ వాళ్ళిద్దరూ దిగకూడదు, సంచాలకుడికి తీసి మళ్ళీ ఆ బాస్కెట్లో వేయాలి, అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళైతే తీసుకోవాలి. ఎట్లా ఈ టాస్క్ అయితే చాలా వేగంగా అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఈ టాస్క్లో కూడా ప్రిన్స్ ఎవర్ గెలిచాడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, ఈ ఫస్ట్ టాస్క్లో ఈయన గెలిచాడు కదా ప్రిన్స్, అర్జున్ ప్రిన్స్ ఇద్దరు చాలా వేగంగా ఆడారు. బట్ ప్రిన్స్కు 4 బాల్స్ పెట్టినప్పుడు అర్జున్ కూడా పెడతాడు, కానీ 5 బాల్స్ని అయితే ప్రిన్స్ వేగంగా 5 బాల్ కూడా పెట్టేస్తాడు అందుకుంటాడు. సో ఇక అర్జున్కి అయితే 5 బాల్ దొరకదు. ఎందుకంటే ఒకవేళ ప్రిన్స్ బాల్ పెడుతున్నప్పుడు ఏదైనా ఒకటి కింద పడితే దాన్ని మాత్రమే తీసుకుని అర్జున్ పెట్టుకోవాలి. బట్ ప్రిన్స్ చివరి బాల్ని కూడా చాలా జాగ్రత్తగా నేర్పంగా బ్యాలెన్స్ కోల్పోకుండా అలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ పెట్టి ఆయన అయితే పెట్టేసి ఫైనల్గా దిగిపోతాడు. ఫినిష్ చేసి వచ్చేసి గంట అయితే కొట్టడంతో అతనే గెలుస్తాడు. అప్పుడు ఇంకేంటి, అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయితే ప్రిన్స్కి ఇచ్చేసి రేసులోంచి తప్పుకుంటాడు. ఇప్పుడు ప్రిన్స్ ఆ పాస్ ఏంటి తన కోసం కానీ మిగతా ఆ పాస్ మళ్ళీ తను నిలబెట్టుకోవాలి, తన దగ్గరే ఉంచుకోవాలి, కాపాడుకోవాలంటే మళ్ళీ టాప్ ఫైవ్లో ఉండేవాళ్ళు ఎవరు, శివాజీ, ప్రశాంత్, శోభ, ప్రియాంక, వీళ్ళతో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఆయన నెక్స్ట్ రౌండ్ టాస్క్ లేదా ఆయన ఆడాలి. ఇలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ టాస్క్లు డిజైన్ చేయడం కానీ ఇలా సెలెక్షన్ చేసుకోవడం కానీ. మొత్తానికి ఉల్టా పుల్టా అనేందుకు మంచి కిక్ వచ్చి గేమ్ షోనే ఈ సీజన్లో అయితే మనం చూడబోతున్నాం. అయితే అది కూడా మళ్ళీ అక్కడ ఆయన ఎవరితో పోటీ పడాలనేది కూడా మళ్ళీ నిర్ణయానికి అదే ఆ నిర్ణయం అయితే బిగ్ బాస్ వదిలేశాడు ఇక్కడ. సో ఇక్కడ ప్రిన్స్ ఏంటి తెలివిగా ఆలోచిస్తే నేనేమంటానంటే, మళ్ళీ అర్జున్కి ఇచ్చినట్టుగా ఆప్షన్ కూడా ప్రిన్స్కి ఇచ్చేస్తాడు కనుక, ఇక్కడ ప్రిన్స్ తెలివిగా ఆలోచించాడితే ఒకవేళ ప్రిన్స్ దగ్గర నుంచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ చే జారిపోయినా అది స్పై బ్యాచ్ దగ్గర ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అర్జున్ కూడా ఫస్ట్ టాస్క్లోనే ప్రిన్స్ని పెట్టడానికి 3 రీజన్స్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను, నా అంచనా ప్రకారం. ఎందుకంటే అదేమిటి, ఒకటోది ఏమనుకుంటున్నాను, ఫస్టే
స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రిన్స్ని ఓడించి ముందుకెళితే మిగతా వాళ్ళని టాస్కుల్లో ఓడించడం పెద్ద విషయం కాదు అనేది అర్జున్ ఫీలింగు. లేదంటే ఫస్ట్ నుంచి శోభ ప్రియాంక శివాజీ వీళ్ళతో ఆడి చివరికి తీసుకెళ్లి ఫైనల్గా ప్రిన్స్తో ఆడి ఓడిపోతే పాసన అతను చేతిలో పెట్టాలన్నది అర్జున్ ఆలోచించి ఉండొచ్చు. ఇది ఒకటి. అలాగే ఎందుకంటే ప్రిన్స్ని ఎంచుకోవడానికి రెండో రీజన్ ఏంటి, ఎవిక్షన్ ఫ్రీ పాస్ తన దగ్గర ఉన్నా ఎలాగో దానిని వాడి ఎలిమినేట్ కాకుండా తప్పించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు, మరింత డ్యామేజ్ అవుతుందని కూడా అర్జున్కి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి అతను ఎలా సేవ్ అవుతాడు, ఎందుకు సేవ్ అవుతాడు, ఏం రీజన్ చెబుతాడు, తను స్ట్రాంగ్ అంటూ నిన్న 1-10 వరకు ఇచ్చినప్పుడు అంత డిబేట్ చేశాడు, అంత గట్టిగా వాదించాడు కదా, మరి అలాంటప్పుడు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీకి స్ట్రాంగ్ కంటెస్టెంట్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయ్యి ఉండాల్సిన అవసరం ఏంటి, మరి అంత స్ట్రాంగ్ అయ్యేటప్పుడు ఆడియన్స్ ఓట్లతో ఉండాలి కదా అని లేక వీళ్ళ హౌస్మేట్స్ మధ్య కూడా ఎందుకంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ డిబేట్ అయింది కనుక దీని గురించి చాలా డిస్కషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో మరి ఈ పాస్తో ఆయనకి పనేముంది, అవసరం ఏముంటుందని లేక అమరు ప్రియాంక శోభ వీళ్ళందరూ కూడా డిస్కషన్లు అయితే చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా అర్జున్ కూడా దీనితో వచ్చే ప్రయోజనం ఎంత, ముప్పు ఎంత, దీంతో వచ్చే తలకాయ నొప్పి ఎంత, ఇవన్నీ ఆలోచించకుండా ఉండడు, మామూలుగానే ఆయన ఎక్కువ ఆలోచిస్తాడు. సో అందుకే ఎవిక్షన్ పాస్ వదిలించుకోవడానికే ప్రిన్స్తో పోటీ పడి ఉండొచ్చు, దాన్ని అట్టగానే వదిలించుకుంది. అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఫస్ట్ తెచ్చుకుంటే ఫస్ట్ రౌండ్లో మనకి నెక్స్ట్ ఇంకా తలకాయ నొప్పి ఉండదు, మనం కూడా అవుట్ అయిపోవచ్చు, ఇంకా ఇష్టం ఆయన చూసుకున్నాడు అని లెక్క. అయితే నేనేమంటాను, మళ్ళీ తర్వాత కూడా అర్జున్ తన్నోడితో తను కూడా అంటాడు, ఆ టాస్క్ అయిపోయి ఓడిపోయిన తర్వాత శివాజీ వాళ్ళందరూ ఉంటే అన్న ఎవిక్షన్ ఫ్రీ పాసు ఉంటే నెత్తి మీద కొండ ఉన్నట్టు అన్న, ఎవరికి వాడాలో తెలియదు, మనకు వాడాలో తెలియదు, మన పక్క మనకి ఇష్టమైన వాళ్ళకి ఇద్దరు ఉంటే ఆ ఇద్దరులో ఎవరికి వాడాలో తెలియదు, అంటే గుండెల మీద గుదిబండలాగా నెత్తి మీద కొండలాగా ఫీల్ అయ్యి దాన్ని వదిలించుకోవాలని సగం ఫిక్స్ అయిపోయాడేమో. అందుకే ప్రిన్స్ ఎవర్ కోసమే ఆయన ఫస్టే తీసుకుంటే ఇటు ఆయన స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాడు కనుక టాస్కులు కాంప్రమైజ్ కాకుండా ఆడతాడు కనుక మనం ఆడినట్టు ఉంటుంది, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేతిలో ఓడినట్టు ఉంటుంది, సర్లే మనకు వదిలించుకున్నట్టు ఉంటుంది అని లెక్క ఇలా ఆడాడు అనిపిస్తుంది. అది శివాజీ కూడా ఇక్కడ అంటాడు, అవునులేరా ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏమందర డైరెక్ట్ జనాల్లోకి వెళ్ళిపోవడమే బెటర్ అబ్బా అనలేక ఆయన కూడా చెబుతారు. అది కూడా వాస్తవమే, నేను కూడా చెప్పిన వాళ్ళకి దీంతో ఏడుపులు ఎమోషన్ సీన్సే తప్ప ఒరిగేది ఉండదని. అయితే చేసే ప్రయత్నం ఇంపార్టెంట్, ఈ టాస్క్ ఆడేటప్పుడు ఎంత సిన్సియర్గా ప్రయత్నం చేసో ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టి ఇవైతే చూస్తారు. అయితే ఇంకోటి ఏమది అర్జున్ ఇంకో మూడో రీజన్ ఏమనుకుంటున్నాను అంటే నేను మెయిన్ రీజన్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఫిజికల్గా వీక్ కంటెస్టెంట్లతో ఆడి గెలిచేసి చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాక అర్జున్ ఓడిపోతే అది మరింత డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే వీక్ వాళ్ళపైన ప్రతాపం, అసలైన పోటీదారు వచ్చేసరికి చతికిల్లి పడిపోయాడని విమర్శలు కూడా ఇంటా బయట వస్తాయి అనేది కూడా అర్జున్కి తెలుసు. ఎందుకంటే మన గౌతమ్ చెప్పినట్టుగా 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వనకు ఫినిష్ అయిపోయింది అన్నట్టుగా తనకెందుకు ఆ మచ్చ, అరే ఈ చిన్న చితక కొద్దిగా వీక్గా ఉండే కంటెస్టెంట్స్ని అందరిని ఆడించేశాడు, ఓడించేశాడు, ఫైనల్కి వచ్చేసరికి ఆయన ఓడిపోయాడు, ఇలాంటివి ఎందుకు. సో అందుకే ఫస్టే ప్రిన్స్ని ఎంచుకున్నాడు, అప్పుడు ఆ మచ్చ లేదు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే ఆడి ఓడిపోయిన ఫీలింగ్ అందరిలోనూ కూడా ఆరంభంలోనే వచ్చేది వల్ల పెద్దగా డ్యామేజ్ కూడా ఉండదు. సో ఈ రీజన్స్, ఈ మూడు రీజన్లు ఏదో ఒకటి బలంగా ఫిక్స్ అయిపోయి అర్జున్ అయితే మైండ్ గేమ్ ఆడాడు, ప్రిన్స్ని ఫస్టే టాస్క్ ఎంచుకున్నాడు అనలో డౌటే లే. ఎందుకంటే ఆయన కూడా స్వయంగా చెప్పాడు కనుక ఇది ఒక నెత్తి మీద కొండ, ఈ కొండ వదిలించుకుంటే ఎలా అని లేక ఫీల్ అయ్యాడు కనుక. మన కోసం వాడలాం, పక్కడి కోసం వాడలాం, ఇద్దరు మనవాళ్ళే ఉంటే వాళ్ళిద్దరు ఎవరికి వాడాలో తెలియదు, అంతా మనకు అవసరమా అని లేక. అయితే ఇక్కడ ఇంకోటి, ప్రిన్స్ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇప్పుడు తన దగ్గర లేదంటే స్పై ఉంటే ఆ స్పై బ్యాచ్లు అంటే శివాజీ ప్రశాంత్ ముగ్గురులో ఎవరో ఒకరి దగ్గర ఉండాలంటే ఫస్టే ప్రియాంక లేదా శోభతో టాస్కులు ఆడి తప్పించేస్తే ఫైనల్గా అది వేల ముగ్గురులోనే ఎవరో ఒక దగ్గర అయితే వేల చేతిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అయింది కనుక శోభనే ఇంకా ప్రియాంకను సెలెక్ట్ చేసుకుని ఆడి వాళ్ళని ఓడించి మళ్ళీ ఇతని చేతిలో ఉండే కనుక లాస్ట్ రౌండ్లో మళ్ళీ ప్రశాంత్కో శివాజీకో అట్ట మొత్తానికి స్పై బ్యాచ్లో ఉంచుకోవాలంటే ఆయన ఆ స్ట్రాటజీ కూడా వేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో మళ్ళీ అర్జున్ శివాజీ ప్రిన్స్ ఎవరు కూడా ఒక డిస్కషన్ పెడతారు, అంటే మా వాకింగ్ చేసుకుంటూ మాట్లాడతారు. ఇక్కడ అర్జున్ వచ్చి ఒక మాట అంటాడు, అరే ఎందుకు అది ఎవరు నువ్వు డేంజర్లో ఉన్నాడుకో వాడుకో, నీకోసం ఏదో ఉందో వాడేది ఉన్నట్టు కాకుండా ఎవరైతే ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నారనిపిస్తే వాళ్ళ కోసమో వాడుకో ఒక సలహా చెప్తే శివ ఎస్ వాడు చెప్పింది కరెక్ట్, అతను చెప్పింది కరెక్ట్ అని లెక్క ఎవరికి కూడా చెబుతూ ఇంకొక మాట అంటాడు ఇక్కడ. అప్పుడు ఈ ప్రిన్స్ ఎవరు కూడా అవునానంటే ఇక్కడ ఏమంటాడు శివాజీ కూడా, అరే ఇది ఒక అవకాశమే, ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్కులు ఆడడం అనేది ఒక అవకాశమే, దానికోసం మనం ఎలా ఆడామనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మన జాతకాలు ఆల్రెడీ జనాల దగ్గర ఉన్నాయని కూడా క్లియర్గా చెబుతుంది. ఇదే కరెక్ట్, ఎందుకంటే ఎవరి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఎవరి స్టామినా ఎంత, ఎవరికి ఎంత పాజిటివ్ ఉంది నెగిటివిటీ ఉంది అంతా పక్క ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఆడేసా పాస్ వల్ల ఎవరైనా సేవ్ అయిపోదాం అనుకుంటే అది వాళ్ళే యాక్సెప్ట్ చేయలేరు, ఎవరికి వాళ్ళు నాకెందుకు అబ్బా నాకు ఓట్స్ లేనప్పుడు జనాల సపోర్ట్ లేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, వెళ్తామే బెటరు, వాళ్ళ ఏమది ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వడం బెటర్ అని ఎవరైనా ఫీల్ అవుతారు.
సో శివాజీ కూడా చెప్పినట్టు ఇక్కడ ఎవరికి కూడా అదే అర్థమైంది, అర్జున్ కూడా అదే చెప్తాడు. ఎవరైతే డేంజర్లో ఉంటారో వాళ్ళకి వాడేసుకొని నీ కోసం ఉన్న వేస్ట్ అంటే ఎస్ కరెక్టే, అది జనాల దగ్గర జాతకాలు ఉన్నాయి, ఎవరికైతే వాళ్ళకైతే బెటర్ అనేది నాకు కూడా ఫీలింగ్. ఇన్ని రకాలుగా ట్విస్ట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మరి ఏ టాస్క్ ఇస్తారో ఎట్లా ఉండదు చూద్దాం. అలాగే లైవ్ అప్డేట్స్లో కూడా ఏంటంటే శోభ గౌతమ్ డిస్కషన్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏమంటుంది, శోభ ఇక్కడ నేను వెళ్ళిపోతానేమని భయపడ్డాను, బట్ మొన్న సార్ నాకు సార్ వచ్చి నాకు ధైర్యం చెప్పారు కదా, ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఉంటానని ఖచ్చితంగా ఫైనల్ వరకు ఉండేందుకే ఫైట్ చేయాలి, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని లెక్క భయం అయితే వచ్చింది, అందుకే కొంత తగ్గాలి మారాలి అని లెక్క. ఎందుకంటే ఏమంటుందంటే ఆ రోజు నువ్వు పాయింట్ చెప్పాలమ్మా అరుపులతో కాదు, అరుపుల వలన ఏం పాయింట్ వస్తుంది, పాయింట్ మీద స్టిక్ అని అవ్వాలి తప్ప వాయిస్ రేజ్ చేస్తే అవ్వదు కదా, లేక ఆయన హోస్ట్ కూడా చెప్పారని కూడా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ క్లారిటీ అయితే ఉందా ఈ అమ్మాయికి. మనం డేంజర్ జోన్లో ఉన్నాం, మనం అనుకున్నంత తోపు కంటెస్టెంట్గా గట్ట లేము అని లెక్క. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కూడా ఆ పొజిషన్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. అట్టగే అమరు ప్రియాంక ప్రశాంత్ కూడా ఒక డిస్కషన్. ఏంటి అమరు ఏమంటాడంటే, ఈ ఎవరుగాడు ఉదయాన్నే నాతో మాట్లాడతారా, ఫిజికల్ టాస్క్ పెడతారా అనిపిస్తుంది అని అంటాడు. ఏంట్రా ఎప్పుడు చూసినా ఫిజికల్ గుద్దు కూడా వినడరా నేను అన్నాను. దానికి వాడేమంటాడంటే, అరే జనానికి బాగా నచ్చుతాయి బ్రో ఫిజికల్ టాస్క్ అంటే, ఆయన ఎంతసేపు కండలు ఉన్నాయి, కండలకు పని లేకుండా పోతుంది, ఏదో ఒకటి ఇవ్వండిరా బాబు, ఏదో పగలగొట్టాలి గుద్దుకోలి బాదుకోవాలి అన్నట్టుగా నేను ఆడతాను, ఈ కండలు వాడతాను అన్నట్టు ఉన్నాడే ఎవరు వ్యవహారం ఉంది అన్నట్టుగా అమర చెప్పడం చూస్తే నాకు అనిపించింది. అంటే ఇంకోటి ఏంటి, ప్రశాంత్ అంటాడు అక్కడ సరదాగా, నాకు ఉన్నాయి కండలు అని ఆయన కూడా సరదాగా అంటాడు. ఇక్కడ అమర ఏమంటాడంటే, అరే మన గుండు బలం ఉంది కదరా, కండబలం అక్కర్లా, ఏ విషయమైనా తగ్గేదిలే, గుండు బలం మనకు ఉంది అంటాడు. కానీ భయపడ్డాడు కూడా స్టార్టింగ్లో, ఏమైతుంది ఎలా అవుతుంది ఎలిమినేట్ అయిపోతామా ఏం తినలేక. అలాగే ఇంకోటి ఏంటి, ప్రియాంక నిన్న వాళ్ళు టాస్క్ ఆడుతుంటే ఆడాలని మనకు బయట నుంచి అనిపించింది కదా, వాళ్ళు ఆడడం చూస్తే ఏంటి మనమైతే ఇంకా బాగా ఆడేవాళ్ళం అలా కలిసి మీరు అవుట్ అయిపోయినందుకు ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ లైవ్ అప్డేట్స్లో అర్జున్ గౌతమ్ డిస్కషన్ చేస్తారు. ఏమంటే ఈ గౌతమ్ అంటాడు, ఈ శోభ ఏంటి చిన్న విషయానికి తెగ ఫీల్ అయిపోతుంది అని, లేకంటే అర్జున్ అన్నీ తీసుకోవాలరా, ఎంతసేపు పొగుడుతూ ఉంటాను, విరగదీసాను, అంతాను, ఇంతటి తీసుకోవడం కాదు, మైనస్లు చెప్పినా తీసుకోవాలి, బట్ ఆ అమ్మాయికి ఆ యాక్సెప్టెన్స్ లేదు, తీసుకోదు, నెగిటివ్ చెప్తే ఓ ఫీల్ అయిపోద్ది అని, లేకంటే గౌతమ్ మళ్ళీ 5000 చెప్పు రాకూడదు మరోసారి అని సెటరికల్గా అంటాడు. మన కూడా గౌతమ్ విషయం, గౌతమ్ ఇది ఈ టైప్లో అని అన్నాడు అర్జున్కి. ఏమన్నా తేజ నీలో చూసుకుంటుంది ఏమో అని, అలాగే ఇప్పుడు కూడా మరొకసారి చెప్పి రావచ్చు కదా, రియాక్షన్ ఎలాగుంటుంది అలాగే ఆయన విషయంలో కామెడీకి జోక్గా సరదాగా అంటాడు అన్నాడు గౌతమ్ కూడా. అలాగే అర్జున్ అవునరా చెబుతా, కానీ ఇప్పుడు ఎందుకు టైం వచ్చినప్పుడు ఏ నామినేషన్లో అప్పుడు చెబుతానంటే అర్జున్ కూడా అంటాడు, ఆ పాయింట్ అక్కడ చెప్పుకుంటే బెటర్ కదా, ఎక్కడైంది మళ్ళీ అనసిన గొడవ తప్ప ఉపయోగం ఏముంది, అదే నామినేషన్లు పెడితే ఒక పాయింట్ అయినా దొరుకుతుంది అని లెక్క అర్జున్ లెక్కలు అర్జున్వి. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక సర్ప్రైజ్ అంట, శివాజీ ప్రశాంత్ కలిపి ఉదయాన్నే ఎవరికి తెలియకుండా గారెలు చేసి అందరికీ సర్ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారంట. దానికి ఉదయాన్నే ప్రశాంత్ లేచి లాన్లో రుబ్బున అంట చేత్తో దంచేస్తాడంట, దాంతో గారెలు చేసి అందరికీ సర్ప్రైజ్ చేస్తే శివాజీ చెప్తాడు మరి ఎలా వాడేశాడు ఏం చేశాడు అవి ఎట్లా మరి గార్డెన్ ఏరియాలో లాన్లో కూర్చొని చేత్తో మిక్సీలు గ్రైండర్లు ఏం వాడకుండా చేస్తాడంట. దాని గురించి అయితే ఇంట్రెస్ట్గా అనిపింది, అబ్బా ఎలా చేస్తాడబ్బా, మళ్ళీ పాత రోజులు వచ్చాయా పల్లె రోజులు వచ్చాయా, నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు ఇవన్నీ వచ్చేసినాక చేత్తో ఎలా చేశాడు. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ చుట్టూ జరుగుతున్న మ్యాజిక్లు లాజిక్లు గేమ్లు స్ట్రాటజీలు మైండ్ గేమ్లు అన్నీ. మరి మీకేమనిపించింది లైక్ కామెంట్ షేర్ అయితే మర్చిపోకండి.